ఆగండి, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? నేనేం చేశాను? ఆ బ్రహ్మం భార్యకి పూలవాడికి సంబంధం ఉందని చెప్పారట? నిజం కాబట్టి చెప్పాను. ఏది నిజం? చూసినవన్నీ నిజాలు కావు. ఆహా, అని నువ్వు చెప్తే నేను నమ్మేయాలా? నమ్మద్దు. కానీ ఎదుటివారి గురించి మాట్లాడేటప్పుడు నిజానిజాలు తెలుసుకోమంటున్నాను. మాట్లాడడం తేలికే, సరిదిద్దుకోవడమే కష్టం. కాపురాలు కూల్చడం తేలికే, నిలబెట్టడమే కష్టం. అబ్బో, ఈ పెద్ద బాలశిక్షలు వేమన సతకాలు మేము చేదివాము. ఇందాకేంటన్నావు? నేను మాత్రమే తప్పు చేశానా? నా వల్ల కాపురాలే కూలిపోయాయా? నా వల్ల ఊళ్ళో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారా? ఏ, నువ్వు తప్పు చేయలేదా? నేనేమైనా నీ వెంట పడ్డానా? నిన్ను ప్రేమించానా? నన్ను పెళ్లి చూసుకో తల్లి అని ప్రాధేయపడ్డానా? లేదే. నీ ఎంతట నువ్వే నా జీవితంలోకి వచ్చావు. నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే? నన్ను ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే కనుక, ఆడవాళ్ళని చూసి రాక్షసి అనుకుని వెళ్ళిపోతున్నప్పుడు నేను అమాయకత్వాన్ని చూసి ఇష్టపడ్డాను. పరుగున వచ్చి బస్సు ఎక్కి అంతే వేగంతో దిగిపోయినప్పుడు నేను పసితనాన్ని చూసి ఇష్టపడ్డాను. రైస్ గోడౌన్లో ఒంటరి ఆడది ఎదురుగా ఉన్నా కన్నెత్తి చూడకుండా తల వంచుకుని వెళ్ళిపోయినప్పుడు నేను మానవత్వాన్ని చూసి ఇష్టపడ్డాను. కానీ కానీ మొట్టమొదటిసారిగా నీలో మరో మనిషిని చూస్తున్నాను. కాదు, ఇప్పుడే అసలు మనిషిని చూస్తున్నావు. నేను ఇంతే ఇలాగే ఉంటాను, నాలో అమాయకుండా చూసి ప్రేమించానన్నావు కదా. కాదని తెలిసిందిగా, బయలుదేరు. నా ఇంట్లోంచి, నా జీవితంలోంచి కూడా శాశ్వతంగా వెళ్ళిపో. కావాలంటే నీకు చేతులు ఎత్తి మరీ దండం పెట్టుకుంటాను. ప్లీజ్. నువ్విక్కడి నుంచి వెళ్ళావని తెలిసేదాకా నేను ఈ గుమ్మను తొక్కను. ఒరే సుందరం, సులోచన ఆలోచన లేని పని చేయదని చాలా గర్వంగా చెప్పుకునేదాన్ని రా, చాలా ఇష్టపడొచ్చాను రా. కష్టపెడుతున్నానని ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు నేను కష్టపడ్డాను రా, ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టాను రా. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. కబురాలు కూల్చడం తేలికే, నిలబెట్టడమే కష్టం. నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే కనుక, చూడమ్మా తెంచుకోవడానికి ఆవేశం చాలమ్మా, కానీ కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఆలోచన కావాలి. సుందరం అమాయకుడు కాబట్టి అందరి చేత చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. కానీ నువ్వు 20 ఏళ్ల వయసులోనే 60 సంవత్సరాల ఆలోచనలు ఉండదని నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పెద్ద ఉండవాడి కదమ్మా, ఏదో మనసు ఉండబట్టలేక చెబుతున్నాను.
మరొక్కసారి ఆలోచించమ్మా. అమ్మగారు ఇక్కడ ఎవరో పడిపోయారండి. అయ్యో ఒకసారి చూడు.